ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాల్సి వస్తే నేను రాత్రి చూశాను. యుఎస్ నుంచి నేను పొద్దున వచ్చాను, రాత్రి చూశాను. జెట్ ల్యాగ్లో చూడగలనా అని ఒక చిన్న డౌట్ తోటి చూశాను. చెప్తా గడిది కూడా ఏం లేదు. సినిమా స్టార్ట్ చేస్తే ఫస్ట్ హాఫ్ లాలా వెళ్తూ సెకండ్ హాఫ్లోకి తీసుకెళ్తే నన్ను ఒక తుఫాన్లోకి తీసుకెళ్ళిపోయింది సినిమా. అందుకని ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే దీన్ని థియేటర్లోనే చూడాలి. మనకి ఒక తుఫాను ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఒక అది అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి సినిమాకి ఒక రొమాన్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద హీరోలు అవసరం లేదు. ఆయన అతను చేసిన అతను మలయాళంలో పెద్దవాడే, తెలుగులో పెద్దగా తెలీదు, అతను ఎవరో తెలియదు తెలుగులో. ఒక మన రెగ్యులర్ సినిమాకి కావలసిన బీట్స్ ఇందులో ఏమీ లేవు. ఓన్లీ ఒక ఎమోషన్. ఒక ప్రతి వాడిలోనూ ఒక హీరో ఉంటాడు, వాడిని పరిస్థితులు బయటికి తీసుకొస్తాయి అనే ఒక ఉద్వేగం ఆ సినిమాలో ఉండి చివరికి అందరూ హీరోలే అని, అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు హీరోలు కాని వాళ్ళు ఒక సందర్భం వచ్చినప్పుడు ఎంత హీరోలుగా బిహేవ్ చేస్తారు, ఎంత సాక్రిఫైజులకు సిద్ధమవుతారు అని ఈ సినిమాలో నిరూపించారు. అందువల్ల ఈ సినిమాని తప్పనిసరిగా మీరు చూడాలని ఎందుకంటున్నానంటే, పర్టికులర్గా నేను ఆడియన్స్ కన్నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి ఇది చూడాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే, మనం సినిమా కథ కావాలంటే, మనం సినిమా ఒకటి తీయాలంటే బీట్స్ లెక్కేసుకుంటాం. ఇవన్నీ ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇక్కడ హై ఉండాలి, ఇక్కడ లో ఉండాలి, ఇవన్నీ లెక్కేసుకుంటాం. అలాగా లెక్కలకు మించిన ఒక ఎమోషన్ను తీసుకొచ్చి దాన్ని ఇంత సక్సెస్ చేసి కేరళలో 60 కోట్ల రూపాయలు ఇప్పటివరకు 160 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కలెక్ట్ చేసి, అది తెలుగులో 4 రోజుల్లో 6 కోట్లు కలెక్ట్ చేసి ఇంత సక్సెస్ అవ్వడానికి ఆ సినిమా చూసినప్పుడు అది అర్థం అవుద్ది ఎవరికైనా. అందుకని ప్రత్యేకంగా వచ్చి నేను ఆ సినిమాని అందరూ చూడాలని చెప్పడానికి కారణం, చూసిన వాళ్ళందరూ నా ఈ మాట నమ్మి చూస్తే మీరు డెఫినెట్గా సంతోషపడతారు, ఒక మంచి సినిమా చూసామని గొప్పగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.